ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి కేసీఆర్ సీరియస్, ప్రచారం చేస్తున్న గులాబీ వర్గాలు. ఈఎస్ఐ ఆసుపత్రిలో మందుల కొనుగోళ్ల స్కామ్ టీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈఎస్ఐ స్కామ్ లో సూత్రధారి డైరెక్టర్ దేవికా రాణి ఏనా లేదా ఇంకెవరిదైనా హస్తం ఉందా? ఏసీబీ విచారణలో మాజీ మంత్రి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అసలు మాజీ మంత్రి ఇదంతా చేయించారా? ఆయన పేరు వాడి ఇంకెవరైనా చేశారా? లేక ఆయనపై రాజకీయ కుట్ర జరుగుతోందా? అంత హాట్ హాట్ గా మారింది. ఓవైపు దేవికా రాణి అరెస్ట్, మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేసుపై సీరియస్ గా స్పందించిన నేపథ్యంలో జరగబోయే పరిణామాలు ఉత్కంఠని కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఈఎస్ఐ మందుల కొనుగోలు స్కామ్ కీలక మలుపు తిరుగుతున్నట్లు కనబడుతోంది. ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరుపుతున్న ఏసీబీ ఈఎస్ఐ డైరెక్టర్ సహా 8 మందిని అరెస్ట్ కూడా చేసింది. ఏసీబీ దాదాపు 23 మంది ఇళ్లలో సోదాలు చేసింది. కేవలం అధికారుల స్థాయిలోనే ఈ కుంభకోణం జరిగిందా అన్న సందేహం వస్తున్న దశలో డైరెక్టర్ దేవికా రాణి నాయని పేరును బయట పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి ఒత్తిడి మేరకే ఇదంతా చేశానని ఏసీబీ ముందు ఒప్పుకున్నట్లు పలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. కొందరు టీఆర్ఎస్ నేతలు కూడా దీనిని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ కేసులో మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కార్మిక శాఖ మంత్రితో పాటు హోంశాఖ మంత్రిగా నాయిని పనిచేసినందున ఆయనకు కూడా భాగస్వామ్యం ఉందన్న వార్తలు నాయినితో పాటు ఆయన అల్లుడి పేరు కూడా తెర మీదకి తీసుకొచ్చి చేస్తున్నారు. ఈ ప్రచారం గిట్టని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా లేక నిజముందా అన్నది అధికారులు ప్రకటిస్తే గాని తెలియదు. ఏసీబీ ఇప్పటి వరకు అధికారికంగా నాయిని సహా ఆయన వర్గ నాయకుల పేర్లు బయటికి వెల్లడించకపోయినప్పటికీ కావాలనే ఆయన పేరును టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి అన్న వాదన బలంగా వినపడుతోంది. ఇటీవల నాయిని నరసింహారెడ్డి కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. కేసీఆర్ తనను మోసం చేశారని, తనకు మంత్రి పదవితో పాటు తన అల్లుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఇవ్వలేదంటూ ఆరోపించారు. దాంతో నాయిని టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన ఉద్యమకాలం నాటి సహచర నేతలు కలిసి సంఘీభావం కూడా తెలిపారు. అయితే ఆ తర్వాత నాయిని కాస్త శాంతించినప్పటికీ ఎప్పటికైనా నాయిని ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఎదురు తిరగకుండా ఉండాలంటే మెడలో ఈఎస్ఐ స్కామ్ కత్తి ఉండాల్సిందేనన్న ఆలోచనతో ఆయన పేరు తెరపైకి తెస్తున్నారని నాయిని వర్గీయులు ఆరోపిస్తున్నారు.